జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరికాసేపట్లో ప్రారంభం కానుంది. నిన్న ఎన్నిక జరగాల్సి ఉన్నా తమ సభ్యులను వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారని, వారిని తీసుకొచ్చేంత వరకు ఎన్నికను నిలిపివేయాలని టీడీపీ ఆందోళనకు దిగింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఎన్నికను ఇవాళ్టికి వాయిదా వేశారు. ఇక జగ్గయ్యపేట మున్సిపాలిటీలో ప్రస్తుతం వైసీపీకి 16 మంది, టీడీపీకి 11 మంది సభ్యులున్నారు. ఎంపీ ఎమ్మెల్యేల ఓట్లతో టీడీపీ బలం 13 పెరిగింది. నిన్నటి నుంచి ఉద్రిక్త పరిస్థితి ఉండడంతో ఎన్నికల అధికారులు పోలీసులను రంగంలోకి దింపారు. జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. హరీష్, ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? నిన్న ఎన్నిక జరిగే పరిస్థితి లేక ఇవాళకి వాయిదా పడ్డ ప్రస్తుతం ఇవాళ పరిస్థితి ఏంటి? నిన్నటి నుంచి కూడా ఋషి విజయ కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా కీలకంగా మారింది. 24 గంటలుగా టెన్షన్ కి వస్తున్నటువంటి రాజకీయ మరి కాసేపట్లో కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి, మరి కాసేపట్లో చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక నిర్ణయానికి వచ్చేటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే కనుక వైసీపీకి సంబంధించినటువంటి సభ్యులు, మెజారిటీ సభ్యులు ఉన్నారు, 16 మంది సభ్యులు ఉన్నారు. టీడీపీకి సంబంధించి 13 మంది సభ్యులు ఉన్నారు. నిన్నటి నుంచి కూడా నిన్న ఎన్నికకు సంబంధించినటువంటి జరిగినటువంటి వ్యవహారంలో హైడ్రామా నెలకొంది. టీడీపీకి సంబంధించినటువంటి సభ్యులు వాయిదా వేయాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా వైసీపీ కూడా అప్రమత్తమైంది. ఇంకో అదే స్థాయిలో టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఎన్నికను కీలకంగా తీసుకున్నారు, చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఎక్కువ ప్రయత్నాలు చేశారు. అయితే వైసీపీ మాత్రం తన సభ్యులను కాపాడుకునేందుకు రాత్రి అంతా కౌన్సిల్లోనే జాగారం చేసినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు వైసీపీ నేతలు కూడా ఉన్నారు. చెప్పండి, ఎన్నికకు సంబంధించి నిన్న వాయిదా వేశారు, ఇవాళ ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? వాస్తవానికి 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 27 మంది కౌన్సిలర్స్ ఉంటే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. కేవలం తెలుగుదేశం పార్టీకి 10 మంది కౌన్సిలర్స్ మాత్రమే మరి గెలిచారు. ఆ రోజున మరి ఎక్స్ ఆఫీషియోగా ఎమ్మెల్యే ఎంపీ 2 ఓట్లతోనే వాళ్ళు 12 ఓట్లకు పరిమితం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 17 ఓట్లతోని మరి పాలక వర్గం చేపట్టడం జరిగింది. దాని తర్వాత కాలంలో మరి ఇప్పుడు ఈ రోజున చైర్మన్ ఎన్నిక వచ్చింది. మళ్ళీ ఈ దీని ప్రకారం ఇవాళ మాకు సంబంధించిన ఒక కౌన్సిలర్ని వాళ్ళు ప్రలోభపరచుకొని షెడ్యూల్ వచ్చిన తర్వాత వాళ్ళని చేర్చుకోవడం, వాళ్ళకల్లి చేర్చుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మాకు 16 మంది సుస్పష్టమైన మెజారిటీ ఉంది. మరి వాళ్ళకి కేవలం 13 మంది మాత్రమే ఉన్నారు. 3 కౌన్సిల్ సభ్యులు మాకు అదనంగా ఉన్నప్పటికీ కూడా, నిన్న కోరం ఉన్నప్పటికీ కూడా ఎన్నిక ప్రక్రియ 4 గంటల పాటు నడిచినా మరి తెలుగుదేశం పార్టీ మరి కౌన్సిలర్స్ యొక్క అల్లరితోని మరి కౌన్సిల్ ప్రొసీడింగ్స్ మొత్తం కూడా, ఎలక్షన్ ప్రొసీడింగ్స్ మొత్తం కూడా ఆపారు. ప్రిసైడింగ్ ఆఫీసర్గా విజయవాడ డివిజనల్ అధికారి రావడం, మరి ఆయన కూడా ఆయన మెతక వైఖరితోని మరి ఆయన టేబుల్ లాగుతున్నా కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ది చైరు నెట్టేశారు, మైక్ పలు దఫాలుగా ఆయన చేతుల్లో లాక్కున్నారు. కౌన్సిలర్స్ యొక్క అటెండెన్స్ కాగితాలు కూడా మరి ప్రిసైడింగ్ ఆఫీసర్ చేతుల నుంచి లాక్కొని చించేయడం అనేది చూసాం. అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ ఎన్నిక నిర్వహించండి, ఇప్పటికే 3 గంటల సమయం అవుతా ఉంది, మరి ఎన్నిక నిర్వహించండి అని చెప్పి మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని కూడా వాళ్ళు లాక్కొని చించడం అనేది నిజంగా దౌర్భాగ్యకరమైన విషయం. మరి ఆర్డీఓ గారు నిన్న కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సింది, వాళ్ళ మీద తప్పనిసరిగా కేసు నమోదు చేయమని. అయినప్పటికీ కూడా మరి వారు మరి ఒత్తిళ్లకు లొంగి మరి ఆయన కారణాలు ఏదైతే మొత్తం మీద ఫైనల్గా చైర్మన్ మీకు మెజారిటీ ఉందన్నారు, చైర్మన్ పదవి మీకు దక్కేటువంటి పరిస్థితి ఉందా? తప్పనిసరిగా మేము ఈ రోజున 2వ రోజు వాయిదా వేశారు. తప్పనిసరిగా మెజారిటీ ప్రకారం ఎన్నిక నిర్వహిస్తే మాత్రం తప్పనిసరిగా 100% మేము విన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే అధికార పార్టీ ఏదో ఒక విధంగా ఈ రోజు కూడా వాయిదా వేయాలని చెప్పి మరి కుయుక్తులు పన్నుతా ఉంది. ప్రజాస్వామ్యం నిలబడాలి అనంటే తప్పనిసరిగా ఈ రోజున ఆర్డీఓ గారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు మరి ఈరోజు తప్పనిసరిగా ఎన్నిక నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. క్లియర్గా మాకు మెజారిటీ ఉంది. మరోవైపు కౌన్సిల్ హాల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నా, వైసీపీ సభ్యులు ఇప్పటికే కౌన్సిల్ హాల్కి చేరుకున్నారు, భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈరోజు నిన్న జరిగినటువంటి కౌన్సిల్లో జరిగినటువంటి అడ్డంకులు, ఫర్నిచర్ని డిస్టర్బ్ చేయడం, ఇంకోవైపు ఎన్నికల అధికారికి సంబంధించినటువంటి మైక్ని కట్ చేయడం, ఈ వ్యవహారాలన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకించి ఈసారి కౌన్సిల్ సమావేశం, జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తొలిసారిగా చైర్మన్ ఎన్నిక జరుగుతున్నటువంటి పరిస్థితులు మార్షల్స్ని వినియోగించడం అనేది తొలిసారిగా వచ్చినటువంటి పరిస్థితి. భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం నిన్న జగ్గయ్యపేట పట్టణంలో జరిగినటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఘర్షణ వాతావరణం, రాళ్ళు రూపుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మాత్రం పరిస్థితిని పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా నందిగామ జగ్గయ్యపేట ప్రాంతాల్లో కూడా విస్తృతంగా పోలీసులు 144 సెక్షన్ని అమల్లోకి తీసుకొచ్చారు. భద్రతకు సంబంధించినటువంటి అంశం రాజకీయంగా కూడా ఈ వ్యవహారం టీడీపీకి చాలా పగడ్బందీగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో
చైర్మన్ ఎన్నిక వ్యవహారం చాలా కీలకంగా మారింది. వ్యవహారం దృష్టిలో పెట్టుకుని అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ ప్రస్తుతం అయితే మెజార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇంకా కూడా కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేదు. వైసీపీకి సంబంధించినటువంటి మెజార్టీ సభ్యులు 16 మంది సభ్యులు అందరూ కూడా చైర్మన్ ఎన్నిక హాజరయ్యారు. మరి కాసేపట్లో ఎన్నికల అధికారి నేతృత్వంలో ఎన్నికకి సంబంధించినటువంటి 2వ రోజు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కృషి రైట్, థ్యాంక్ యూ హరీష్.